Welcome to ANN News. ఉల్లి ధర పెరుగుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ తో పాటు పలువురు నేతలు ఈ రోజు ఉదయం సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి ధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఓ తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమే అని అన్నారు. టీడీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఉల్లి ధరలను ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతుందని, ధరలు దిగివచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని అన్నారు. నారా లోకేష్ తో పాటు పలువురు నేతలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఉల్లి ధరలు నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ధరలు సామాన్యుడి రట్టి విరుస్తున్న ఉల్లి ధరలు సామాన్యుడి రట్టి విరుస్తున్న ఉల్లి ధరలు సామాన్యుడి రట్టి విరుస్తున్న ఉల్లి ధరలు ఉల్లి ధరలు ఉల్లి ధరలు నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఇండోర్ గేమ్ స్టేడియం ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సన్రా వెంకట వీరయ్యతో కలిసి ప్రారంభించారు. గౌరీగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఎంఆర్ హబ్ పేరుతో ఇండోర్ స్టేడియంను నిర్మించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతంలోని ఆటగాళ్లు ఈ స్టేడియంను ఉపయోగించుకోవాలని కోరారు. క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ స్టేడియాన్ని నిర్మించామన్నారు. స్విమ్మింగ్ పూల్ కూడా జనవరిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎంఆర్ గార్డెన్స్ సుట్టారం బోర్డులో అది మా దగ్గరండి. ఎంఆర్ గార్డెన్స్ అండ్ ఎంఆర్ హబ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా నేను 3 ఇయర్స్ బ్యాక్ నుంచి దీన్ని అనుకుంటున్నాను. ఎంఆర్ గార్డెన్స్ పెడుతున్నప్పుడు దీన్ని పెట్టాలని చెప్పేసి అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ గరుగుడెం గ్రామంలో సత్తుపల్లి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో గల గరుగుడెం గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా నేను 3 ఇయర్స్ నుంచి ఇది ఒక కళల ప్రాజెక్ట్ కింద ఉండిపోతుందండి. ఎప్పటి నుంచో పెడదామని ఆలోచనలో ఉన్నాను, బట్ ఇప్పటికి కుదిరింది. సత్తుపల్లిలో దగ్గర 10 నుంచి 15 దాకా ఓపెన్ డోర్లు ఆడుతున్నారు. చాలా గాలి వల్ల కానీ వాన వల్ల కానీ ఆడేటప్పుడు ఆడటం కుదరట్లేదు. దీన్ని సత్తుపల్లి గ్రామ ప్రజలు ఉపయోగించుకొని దీంట్లో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. దీంట్లో మీకు థ్రెడ్మిల్లు, స్విమ్మింగు, స్నోకర్ అండ్ వాకింగ్ అండ్ అతి త్వరలో చిన్నపిల్లలకి ఒక 200 నుంచి 300 మంది బర్త్డే చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న ఈవెంట్ లాంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామండి. చిన్నపిల్లల తగ్గట్టు అన్నీ కూడా దీంట్లో మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో మేము చిన్నపిల్లలకి సాయంత్రం 4 గంటల నుంచి ఈవినింగ్ 4 to maybe 6 to 7 డిపెండ్స్ అన్న పిల్లలు జాయిన్ అయ్యిందని పెట్టండి. 8-8.5 గంటల దాకా పిల్లలకి ట్రైనింగ్ కూడా ఒకటి పెట్టడం జరిగిందండి. మీ పిల్లలకి దాంట్లో ట్రైనింగ్ ఇస్తాము. 4 గంటల నుంచి రాత్రిపూట 8 దాకా ఉంటుందండి. ఆదివారం, శనివారం కూడా సపరేట్గా క్లాసులు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ కోసము. మీరు వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో మంత్లీ మెంబర్షిప్ ఇవ్వబడుతుందండి, అవర్ స్పేస్ కూడా ఇవ్వబడుతుంది. దీన్ని మీరు ఎలా అయినా మంత్లీ వచ్చేసినప్పటికి మాత్రానికి మీరు మంత్లీ మీకు ఎంత 1 అవర్ టైం అని ఇవ్వబడుతుంది. ఆ టైం ప్రకారం మీరు వచ్చి మీ స్లాట్స్ మీరు ముందే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ములుగు జిల్లా పసరా గ్రామంలోని కోన్రెడ్డి ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్ల పంపిణీతో పాటు మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రమ్ సింగ్జీ పాటిల్ హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విధులతో పాటు సమాజ సేవ చేయడంలో పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలతో పాటు పోలీసులకు ఆత్మ సంతృప్తినిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరవేయడానికి పోలీస్ శాఖ సిద్దంగా ఉందన్నారు. ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతితో కలిసి జీవించడం గిరిజనులను చూసి నేర్చుకోవాలని అన్నారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసి గొత్తికోయ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, సీఐలు, ఎస్ఐలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Less and neglected in these areas.
So as a police department, we have a better reach in this area as we go into the जैसे कि ये ज्यादातर बहुत ही अंदरूनी इलाके हैं जहां पर जो गवर्नमेंट की सुविधा है जो आरोग्य और शिक्षण से लेकर यहां तक पहुंच नहीं पाती। पुलिस डिपार्टमेंट के माध्यम से हम ये हमारे प्रयत्न हैं कि ये सुविधा आप सबको मिले और मैं इस यही विश्वास दिलाना चाहता हूं कि हर पुलिसकर्मी आपको किसी भी प्रकार की असुविधा हो आप अपने SHO जो आपके पास कभी ऑर्डिनेंसर्स के रूप के सामने प्रस्तुत होते हैं उस वक्त आप अपनी अपनी जो असुविधाएं हैं जो आपको सुविधाएं मिल नहीं पाती है आरोग्य से संबंधित हो या शिक्षण से संबंधित हो या जरूर उनसे बात करके आपका सुझाव और आपका प्रस्ताव हमारे सामने रखें। मैं आपसे वादा करता हूं कि सारे डिपार्टमेंट्स को लेकर और हमारे कलेक्टर सर से ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని మేము సైతం దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వికలాంగుల చట్టం అమలు, రాజ్యాధికారం మొదలైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, YSSCP నాయకుడు తిప్పేస్వామి తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. వచ్చినటువంటి ప్రభుత్వాలు మెరుగైన పరిపాలన ఇవ్వాలి. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో అక్కడక్కడ ఉన్నాయి. మన మిత్రులు తిప్పేసామన్న గారికి తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నా కూడా ఎలక్షన్ల వరకు రాజకీయాలు పెట్టుకుందాం. ఎలక్షన్ల తర్వాత అందరికీ పని మెరుగైన ఫలితాలు పనిచేసేదాని కోసం మనం అందరూ పనిచేయాలని చెప్పి అదేవిధంగా పంచాయతీలో రిజర్వేషన్కి సంబంధించి అన్నారు. మీరు ముందుకొస్తే రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మీరు ఎవరైనా పోటీ చేసే సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్ లేకుండా కూడా మీకు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మా పార్టీ తరఫున మేము ముందుంటాం. మీ సమస్యల మీద పోరాడేకి మాకు మీటింగ్ జరుపుకోండి, కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. మా ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వాన్ని మీతో పాటు డిమాండ్ చేద్దాం, తిప్పేసమన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రభుత్వం తరఫున స్థలం కేటాయించేసి ఖచ్చితంగా వీళ్ళ కళ్యాణ మండపం కట్టించడానికి కోసం మన ప్రాంతంలో ప్రయత్నం చేద్దామని మీతో మేము సహకరిస్తాం. నా పేరు ఎం శ్రీనివాసులు. నేను జాతీయ వికలాంగ నెట్వర్క్ తెలుగు రాష్ట్రాల ప్రతినిధిని. ముఖ్యంగా వికలాంగుల హక్కుల చట్టం మీద పనిచేస్తుంటాం. అయితే ముఖ్యంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రాయలసీమ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. అది చరిత్ర మొదట ఎప్పటి నుంచో వెనుకబడిన ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలలోనే వికలాంగుల సంఖ్య అధికంగా ఉన్నది. అందుకే మేమంతా అడుగుతున్నాం ఏంటంటే, వికలాంగుల చట్టాలు, వికలాంగుల పథకాలు అమలు కావాలంటే వాళ్లకు రాజ్యాధికారంలో, రాజకీయ రంగంలో మంచి అవకాశాలు రావాలి. అందులో ముఖ్యంగా ముందుగా కనిపించేది వికలాంగుల సహకార సంస్థ చైర్మన్. మరి ఒక రాయలసీమ ప్రాంతం నుంచి ఏ వికలాంగునైనా మహిళా వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తే ఇంకా చాలా మంచిది. మరి రాయలసీమ ప్రాంతం నుంచి వికలాంగులని చైర్మన్గా నియమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ప్రత్యేకంగా రాయలసీమకు వికలాంగుల చట్టం అమలుతో వికలాంగుల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కొప్పుల వసుందర. నేను మీడియా సంస్థను హైదరాబాద్లో రన్ చేస్తున్నాను. నా స్వస్థలం చెట్టూరు. ఈరోజు ఇక్కడ కళ్యాణదుర్గంలో మన మేము సైతం దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 2016 విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సంబరాలను జరుపుకోవడానికి నేను ముఖ్య అతిథిగా, అలాగే నల్గొండ శ్రీనివాస్ గారిని కూడా ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2016 థీమ్ ప్రకారం, అంటే ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం థీమ్ ప్రకారం
మా యొక్క నాయకత్వ లక్షణాలను ముందు మాలో పెంపొందించడమే ఈ యొక్క సంవత్సరం ముఖ్య ఉద్దేశం. సో 2016 హక్కుల చట్టం వచ్చి 3 ఏళ్ళైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాన్ని అమలు నోచుకోకుండా ఉంది. అలాగే చట్టం వచ్చింది కానీ చట్టంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి అనేటివి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ సందర్భంగా ఈరోజు వాటి గురించి మేము ముఖ్యంగా చర్చించుకొని, అలాగే ఇక్కడ కళ్యాణ దుర్గం సంబంధించిన 5 మండలాలలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల యొక్క సమస్యలు, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, ఏదైతే అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కూడా ర్యాంపులు కానీ సపరేట్. ఈరోజు ఈ కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి వికలాంగులకు చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకరిగా పోరాడుతూ ఉంటే ఏ సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకారణంగా వికలాంగులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలను పరిష్కారం చేసుకోవాలను. అలా కావాలంటే ప్రతి వికలాంగుడు ముందుకు రావాలని. ఏదైనా సమస్యలు ఉంటే ఈ 5 మండలాల చుట్టుపక్కల ఉన్నటువంటి వికలాంగులకు ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ మేము కళ్యాణ దుర్గంలో వారి సమస్యలను పరిష్కరించే దిశగా పోరాడతాము. ఏదైనా కానీ ఐకమత్యంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకరిగా ఉంటే ఏ సమస్య కూడా పరిష్కారం కాదని తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈరోజు కొప్పుల వసుంధర హైదరాబాద్ నుంచి వ్యూ మీడియా CEO గారు విచ్చేసినారు. అలాగే రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, నల్గొండ శ్రీనివాస్ సార్ గారు వచ్చినారు. వారికి మేము సైతం దివ్యాంగుల పరిరక్షణ సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుని ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దేవరాజును నాయకులు కార్యకర్తలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర అభివృద్ది పథకాలను ప్రజలకు చేరువ చేయాలని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి రంగనాథ్ శర్మ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా వాస్తవ్యులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వంగాల శశిభూషణ్ రెడ్డి గారు హాజరయ్యారు. అదేవిధంగా మరొక విశిష్ట అతిథి బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగమరెడ్డి అంకారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముక్కూరి దేవరాజు గారిని కళ్యాణదుర్గం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి 3 సంవత్సరాల పాటు బీజేపీ కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులుగా వారు కొనసాగుతారు. తదుపరి ఆయన నాయకత్వంలో ఒక కమిటీని నియమించుకుంటారు. ఈ కార్యవర్గం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రభుత్వ చేపట్టుతున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించడానికి, వాటిని నిరసన కార్యక్రమాలను చేపట్టుతూ ప్రజల మద్దతు కోరడానికి కృషి చేస్తుంది. అదేవిధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలకు ధీటుగా భారతీయ జనతా పార్టీ పట్టణంలోని అన్ని కౌన్సిల్ స్థానాలు కూడా పోటీ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. పోలింగ్ బూత్ కమిటీలు, లేదా మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, లేదా జాతీయ కమిటీ డిసెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేసుకోవాలని చెప్పి ఈరోజు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కళ్యాణ దుర్గం పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. పట్టణ అధ్యక్షుడిగా శ్రీ దేవరాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 5, 6, 7, 8 తేదీల లోపల జిల్లాలోని మొత్తం మండల కమిటీలు ఎన్నిక పూర్తి అవుతుంది. తర్వాత డిసెంబర్ 20 లోపు జిల్లా అధ్యక్షునిక, తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. ఈరోజు దేశంలో 18 కోట్ల సభ్యత్వం గల భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలీయమైన శక్తిగా ఈ నిర్మాణం ద్వారా, ఈ సంస్థాగత నిర్మాణం ద్వారా తయారు కావాలని చెప్పి ఈరోజు ప్రతి బూత్లో కూడా కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన శక్తిగా పోటీలో ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ
ముఖ్య అతిథి మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ శశిభూషణ్ రెడ్డి గారు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నిక కమిటీ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా పట్టణ కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి నన్ను ఎన్నుకున్నందుకు మన జిల్లా అధ్యక్షుడు అంకారెడ్డి గారికి, మరి ఎన్నికల అధికారి వెంకటేశ్వర రెడ్డి గారికి, పట్టణ బీజేపీ అధ్యక్షులు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. పార్టీ నాపై నమ్మకం ఉంచి నాపై మరింత బాధ్యతను పెంచుతూ రెండవసారి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నిక చేసింది. నేను దానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అహర్నిశలు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పట్టణంలో ప్రతి ఒక్క బూతులో పార్టీని బలోపేతం చేసి పట్టణంలోని ప్రతి ఒక్క బూత్కి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా నిలబెట్టు వారి విజయానికి కృషి చేశానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ముస్లిం మైనారిటీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అహ్మద్ మాట్లాడుతూ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా రెడ్ల తలలు తీస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన సాకే పవన్ కుమార్ ను సమర్థించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమకు వచ్చే అర్హత కోల్పోయారని మండిపడ్డారు. రాయలసీమలో అడుగు పెడితే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలో కరువు లేదంటాడు, తర్వాత బల్లెం తీసుకొని తిరుగుతానంటాడు, రెడ్ల తలలు తీసానంటున్నాడు. అతనికి సినిమాలలో ఛాన్సులు అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ప్రజల మీద పడ్డాడు. అతనికి రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రజలు ఏం తీర్పు ఇచ్చినారో అతనికి బాగా తెలుసు. అంతేకాదు రాయలసీమ జిల్లాలంటే ముఖ్యంగా ఆయనకు తెలియదనుకుంటా. ఒకసారి రాయలసీమ జిల్లాల గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రాయలసీమ జిల్లాలకి ఏ ప్రాంతం వాసులు పరిపాలించారో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడే కాదు రాష్ట్రం ఉన్నంత వరకు కూడా మా రాయలసీమ వాసులే ముఖ్యమంత్రులు అవుతారు. ఇది నగ్న సత్యం పవన్ కళ్యాణ్, నువ్వు తెలుసుకో. నువ్వు రాజకీయంగా పాకులాడుతున్నావేమో, కనీసం ఒక 10 సర్పంచులు నువ్వు గెలుచుకొని మరి రాయలసీమ జిల్లాలకు రా, అప్పుడు నువ్వేంటో మేము చెప్తాము. కనీసం ఒక్క సర్పంచ్ సీటు నువ్వు గెలుచుకో, మన రాయలసీమ జిల్లాలో చూస్తాం. నీకు రాజకీయ భిక్షమే తప్పితే నీకు వేరే గత్యంతరం లేదు పవన్ కళ్యాణ్. నీవు రెడ్ల తలాలు తీస్తాం వాళ్ళతలాలు తీస్తామంటే కాదు, ఒక రెడ్డి కాదు ఏ కమ్యూనిటీ విషయంలో కూడా నువ్వు రాయలసీమ జిల్లాలకు వచ్చి నీ యొక్క నైజం ఇక్కడ పెట్టావనుకున్నావు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా రెడ్ల తలాలు కాదు, నీ తల కూడా పోతుంది పవన్ కళ్యాణ్. జాగ్రత్త, కబడ్దార్. నీవు రాయలసీమ జిల్లాలో అడుగు పెట్టే ముందు ఇక్కడ ఏ విధంగా అంతా కలిసిమెలిసి ఉన్నారనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇప్పుడు అన్ని జిల్లాలు అయిపోయినాయి, అనంతపురం జిల్లాలకు రావాలని ఉన్నావు కదా, పట్టణ జిల్లాలో అడుగు పెట్టి చూడు. రాయలసీమ జిల్లా ప్రాంత వాసులు పవరేంటో నీకు తెలుసా, అది పావలా కళ్యాణ్, కబడ్దార్. నిన్ను హెచ్చరిస్తున్నా ముస్లిం లీగ్ పార్టీ ద్వారా. ఇక్కడ రెడ్డి కులం ఒకటే కాదు, అన్ని కులాలకు కూడా మేమంతా కలిసి ఉన్నాం. ముస్లిం లీగ్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు మద్దతు తెలుపుతూ వాళ్ళ కంటే ముందు మేముంటాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఒక నినాదం మేము తీసుకొస్తాం. నీకు చెక్కు శరం ఉంటే రాయలసీమ జిల్లాలో ఉన్న కరువుపై నువ్వు పోరాటం చేయి, దాని మీద నువ్వు బల్లెం తీసుకొని తిరుగు. ఇప్పుడు మన ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి ఎన్నో పథకాలు ఇస్తామన్నారు, కేంద్రం ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అమరావతికి వచ్చే నిధులు రాలేదు, పోలవరం నిధులు కూడా ఇంతవరకు రాలేదు. దాని మీద నువ్వు బల్లెం తీసుకుని తిరుగు, వాళ్ళ తలలు తీపో, నీకు అర్థమవుతుంది. ఇప్పుడేది నువ్వు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు వచ్చి రేపు మన ఎల్లుండి వస్తున్నావు కదా, రా అప్పుడు నీకు చూపిస్తాం రాయలసీమ తడాక ఏందో పవన్ కళ్యాణ్. అప్పటిదా నేను హెచ్చరిస్తున్నా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని గుత్తికొండ శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ఎన్సీపీ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎన్సీపీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పట్టణంలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పట్టణ పరిధిలో శుభ్రతను పెంచుకోవాలని సూచించారు. Thank you.
కాకినాడ. ముదిగొండ శ్రీరాములు కాలేజీలో సిఏటిసి కంబైన్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ఎన్సీసీ విద్యార్థులు మూడు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎన్సీసీ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్ లో భాగంగా ఈరోజు ప్లాగింగ్ అంటారంటే జాగింగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ చెత్తను వేరు వేయడం, అది కూడా ముఖ్యంగా ప్లాస్టిక్ గురించి ప్రజలకు తెలియజేయడం, ప్లాస్టిక్ వల్ల మనకు వచ్చేటటువంటి నష్టాలను తెలియజేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, దాన్ని తిరిగి మళ్ళా ఎలా వాడుకోవచ్చు, రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే ఒక పెద్ద మోటోతో ఈ ప్లాగింగ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన దేశంలో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ని ఉపయోగించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో చేసినట్లు 3200 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారు. దానికే మన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుంటే మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు తెలియజేయడం ఈ ర్యాలీ యొక్క ఈ కార్యక్రమం యొక్క ప్రధాన తిరుపతి సమీపంలోని ముళ్లపూడిలో 16 ఏళ్ల మైనర్ బాలికను ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన తిరుచనూరు పోలీసులు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి రూరల్ మండలం వెంకటేష్ రాజామోహన్ నాయకులు లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశారని నిందితుడు రాజామోహన్ నాయక్ ఓ హత్య కేసులో ముద్దాయిగా గుర్తించామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పద్మాతిపురం దగ్గర ఒక మైనర్ బాలిక తిరుచనూరు వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ కి లిఫ్ట్ కావాలని చేతి ఆపినది. అప్పుడు ఆ మోటార్ సైకిల్ మీద చిత్తూరు వెంకటేష్ అనే యువకుడు ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నాడు. అతను ఎందుకు అని అడగగా నన్ను తిరుచనూరులో డ్రాప్ చేయమని అడిగినట్టుగానే తన మోటార్ సైకిల్ ఎక్కించుకొని తిరుచనూరు వైపు వస్తూ తిరుచనూరులో ఆపకుండా ఇంకా ముందుకు పోయి యోగిమల్లవరం క్రాస్ దగ్గర ఉన్న ముళ్ళపూడి దగ్గరకు తీసుకెళ్ళిపోయి ముళ్ళపూడి గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆ మోటార్ సైకిల్లో పెట్రోల్ అయిపోయింది అని పక్కన ఆపి మళ్ళీ వెళ్దామని చెప్పి తన మిత్రుడైన రాజమోహన్ నాయక్కి ఫోన్ చేసి పెట్రోల్ తీసుకోమని చెప్పాడు. ఈ పెట్రోల్ అయిపోయిన అందరం మాత్రం అది అబద్ధం. సో రాజమోహన్ నాయక్ని సపోర్ట్ తీసుకోవడానికి పిలిపించాడు ఫోన్లో. వాళ్ళిద్దరు కలిసి ఆ మైనర్ బాలికని పక్కనే ముళ్ళపూడిలోకి తీసుకెళ్ళి రేప్ చేసి వెళ్ళిపోయినారు. ఇంకా ఆ బాలిక వాళ్ళ మా పేరెంట్స్కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసింది. దాని మీద కేసు నమోదు చేసి విచారించి ఆ ఇద్దరు ముద్దారైన చిత్తూరు వెంకటేష్ రాజమోహన్ నాయక్ అనే ఇద్దరిని నిన్న మధ్యాహ్నం సింధూ జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజమోహన్ నాయక్ మీద తిరుచనూరు ఎంతో గతంలో వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులు ఉంటాయి. అది తిరుచనూరు ప్రస్తుతం షిఫ్ట్ అవడం వల్ల ఆ కేసు ఇక్కడ ట్రాన్స్ అయింది రౌడీ షీట్. ఇప్పుడు తిరుచనూరు పోలీస్ స్టేషన్లో అతను రౌడీ షీట్గా ఉన్నారు. వీళ్ళని ఈ రోజున కోర్టులో హాజరుపరుస్తారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని గ్రామాల్లో గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కోదాడ డీఎస్పీ రఘు పేర్కొన్నారు. ఎస్ఏ రామాంజనేయులు అధ్యక్షతన ఈ నెల 14న లోక్ అదాలత్ ను పురస్కరించుకుని ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పరంగా విభేదాలు ఉండి ఎన్నికల సమయంలో కేసులు పెట్టుకోవడం, ఇతర చిన్న చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, అటువంటి వ్యక్తుల కోసం ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. మండల వ్యాప్తంగా 112 కేసులు నమోదయ్యాయని, మొత్తం 9 గ్రామాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు పెద్దలను పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సీఏ శివరామరెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు రాంబాబు, రమేష్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది అందరు కలిసిపోయి సామరస్యంగా దీన్ని పరిష్కరించుకొని మనస్పర్ధలు తొలగించుకొని ఈ లోక్ అదాలత్లో కేసులు కాంప్రమైజ్ చేసుకుంటే ఇంకా ముందు ముందు మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంకోటి ఈ గ్రామంలో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, బంధువుల మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మంచి అంటే ఫస్ట్ టైం ఈ గోదావరి డివిజన్లో ఏర్పాటు చేసిన సే గారికి మరియు మీ స్థానిక ఎస్ఐ గారికి ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇది పరిష్కరించుకోండి. ఒక నిమిషం స్వాగతంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సార్ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన కోసం టైం ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు
సమూహంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా సార్ ఇప్పటి వరకు మా సిఏ గారు మ్యాక్సిమం అందరితో మాట్లాడారు సార్, సార్ చెప్పిన మాటలకి ఒకటే డైలాగ్ రాజీ మార్గం ఊరు ప్రశాంతంగా ఉండాలంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మీరు పెట్టుకున్న కేసులన్నీ కూడా రాజీపడితే రేపటి నాడు ఊరు ప్రశాంతంగా ఉంటుంది, మన మండలానికి మంచి పేరు వస్తుంది. సార్ బాగా ట్వీట్ చేసింది సార్, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రాజీ పడటానికి. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన డిఎస్పీ గారు మాట్లాడుకోవచ్చులో రాజీ పట్టడం చాలా మంచి శ్రేష్టం. గతంలో కూడా కొన్ని కేసులు మేము రాజీ పడి కోర్టులు కానీ లోక అదాలత్లు కానీ చేసినాం. మీరు కూడా ఎవరు ఏదన్నా మనకి తాత్కాలికంగా ఎన్నికల్లో ఒక 15 రోజులు 20 రోజులు కక్షలు సాధింపులు ఉంటాయి, ఆ తర్వాత అందరం ఫ్రెండ్స్గానే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరూ అన్ని పార్టీల వాళ్ళు పార్టీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.